हेलो फ्रेंड्स, नेन रत्ना। वेलकम टू रत्ना स्वीट किचन। ई रोज रेसिपी वच्ची मेंतिकोर आकु पच्चड़ी चटनी एदना अनच्चु। इदी डायबिटिक वाळ्ळकी, लेडीस की, पिल्ललकी एंतो मंचिदी। शीताकालं वच्चे ई कूर अंदुके चाला मंचिदी, वेडि पुट्टिस्तुंदी ओंट्लोनु। मरि दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दामा। मिनपप्पु, జీలకర్ర, ఆవాలు, 7-8 పండుమిర్చి ఇలా ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నాను। మెంతికూర 3 కట్టలు బాగా కడిగేసి శుభ్రంగా 4-5 సార్లు సన్నటి కాడైతే పర్వాలేదండి, లవకాడలు వేసేయకండి, చేదొచ్చేస్తుంది పచ్చడి, పాడేసి ఉంచేసుకోండి ఇలా పక్కన। 1 టీ స్పూను చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి। పాలింగువ 2 ముక్కలు। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దామా। ముందుగా పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి। అందులోకి మినపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి। జీలకర్ర 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి। అది కొంచెం వేగాక ఇంగు ముక్క వేయండి। పాలింగు అండి మంచి గుమగుమలాడిపోతూ ఉంటుంది। ఇప్పుడు అది కొంచెం వేగినాక పండుమిర్చి యాడ్ చేయండి। గులాబీ రంగు వచ్చేనాక వేగాక తీసి పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు మళ్ళీ 4 టీ స్పూన్ల నూనె యాడ్ చేసి మెంతికూర యాడ్ చేయండి। దీంతో పాటే చింతపండు కూడా యాడ్ చేసేసేయండి। నానిపోతుంది, వేరే నానబెట్టక్కలేదు, 2-in-1 ప్రాసెస్ అన్నమాట। ఉప్పు వేస్తాం కదా, దానివల్ల నీరు వదులుతుంది, చింతపండు నానిపోతుంది। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయండి। పచ్చళ్ళకి ఉప్పు ఎక్కువే పడుతుందండి, కానీ చూసి వేసుకోండి। బాగా నీళ్ళు ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచేసి వేగిపోతుంది। ఈలోగా పప్పు దినుసులన్నీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి ముందుగా। ఇప్పుడు వేగిపోయిన చూడండి, మెంతి కూర కూడా అది కూడా వేసి కచ్చపచ్చగా కానీ పేస్ట్ లాగా కావస్తే పేస్ట్ లాగా చేసుకుని గోంగూర పచ్చడికి ఏ మాత్రం తీసిపోదండి రుచిలో। మళ్ళీ 4 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసి ఆవాలు 1/2 టీ స్పూన్ యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయండి। ఇష్టమైన వాళ్ళు ఈ స్మెల్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయమని చెప్పాను కదా, అందరికీ వాసన ఇష్టం ఉండదు। ఇలా వేగాక వేడివేడిగా పచ్చట్లో వేసేసుకోండి, 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి। బాగా కిందకి పైకి కలిపేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, నిమ్మకాయ పిండుకుని తింటే అమోఘం దీని రుచి। శీతాకాలం వచ్చే ఈ ఆకుకూర ఆయుర్వేద ప్రకారం ఇది గుణం వేడి చేస్తుంది, కాబట్టి శీతాకాలంలో ఈ ఆకుకూర ఆ టైంలోనే వస్తుంది। తింటే చాలా ఒంటికి కీళ్ళనొప్పులు, వాతపు నొప్పులు రావు, చాలా మంచిది। సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని। ఎంజాయ్ ద టేస్ట్। బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే।